हाई फ्रेंड्स, वेलकम टू विलेज वंटकालू। फ्रेंड्स, इवाल नेनु ओक मंचि रेसिपी तो मी मुंदुकोच्चानु। इवाल रेसिपी वच्चेसि वेल्लुल्लि कारं, ఎల్లిపాయ కారం అంటారండి. ఈ కారం చాలా రుచికరంగా ఉంటుంది. జలుబు, దగ్గు, జ్వరం వచ్చినప్పుడు అసలు నోటికి ఏది తినాలనిపించదు కదా, అలా తినాలని అనిపించినప్పుడు ఇలా ఎల్లిపాయ కారం చేసుకొని తినండి. చాలా రుచికరంగా, నోటికి కమ్మని రుచితో, కారం కారంగా చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్తో నోటికి మంచి రుచినిస్తుంది. ఇక లేచేయకుండా టేస్టీగా ఉండే ఎల్లిపాయ కారంని ఎలా రెడీ చేసుకోవాలి, దాని ప్రాసెస్ ఏంటనే చూసేద్దాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. తర్వాత 1/4 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. 1/4 కప్పు వరకు వెల్లుల్లి వేసుకోవాలి. 1 పెద్ద సైజు ఎల్లిగడ్డని ఇలా పాయలుగా ఒలుచుకొని పొట్టు తీసి వేసుకోవాలి. తర్వాత ఇందులోనే రుచికి సరిపడంత ఉప్పు వేసుకోవాలి. మిక్సీ పై మూత పెట్టుకొని 2-3 సార్లు పల్స్ ఇచ్చి మనం మిక్సీ పట్టుకోవాలి. ఆఫ్ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టడం ద్వారా ఎల్లిపాయ కారం అనేది మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటుంది. ఈ ఎల్లిపాయ కారం కొంచెం బరకగా ఉంటేనే చాలా బాగుంటుందండి. మరీ మెత్తగా పట్టుకున్నా అది ముద్దలాగా అయిపోతుంది. ఇలా మనం ఆఫ్ ఆన్ చేసుకుంటూ మిక్సీ పట్టినట్లయితే మనకి మెత్తగా కాకుండా అయిపోతుంది. ఇందులోకి మనం పోపు రెడీ చేసుకుందాము. ఒక చిన్న బాండిని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులోనే 4 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 4-5 వెల్లుల్లి రిబ్బల్ని కచ్చపచ్చగా దంచి వేసుకోవాలి. ఇందులోనే 1/4 టీ స్పూన్ కంటే తక్కువ మెంతులు వేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి. 1 ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. తర్వాత 1 రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకు అనేది క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కొత్తిమీరని కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర ఇష్టం లేకపోతే అవాయిడ్ చేయొచ్చు. ఇలా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. మనకి కరివేపాకు అలాగే కొత్తిమీర కొంచెం క్రిస్పీగా అంతవరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ వెల్లుల్లి కారం వేసుకోవాలి. కారం మొత్తం వేసుకున్న తర్వాత మనం రెడీ చేసుకున్న పోపు అనేది బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు చెక్ చేసుకోవాలి. ఉప్పు సరిపోకపోతే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకోండి. ఇలా పోపుతో బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో రుచికరమైన, నోటికి కమ్మని రుచిగా ఉండే ఎల్లిపాయ కారం రెడీ అయిపోయింది. వెల్లుల్లి కారం అనొచ్చు, ఎల్లిపాయ కారం అనొచ్చు అండి, చాలా సూపర్గా ఉంటుంది. ఇది వేడివేడి అన్నంలో ఇది వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇందులోకి నెయ్యి కూడా అవసరం లేదు, ఎందుకంటే ఇందులో పోపు వేసుకున్నాం కాబట్టి నెయ్యి కూడా అవసరం లేకుండా చాలా రుచికరంగా వేడివేడి అన్నంతో చాలా సూపర్గా ఉంటుంది. ఇది చపాతీ లుక్ కూడా చాలా బాగుంటుందండి. అప్పుడప్పుడు మనకి నోటికి ఏది తినాలనిపించదు, అలా తినాలని అనిపించినప్పుడు ఇలా వేడివేడిగా ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వేసుకొని తిన్నట్లయితే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇది 2 రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2 వారాల వరకైనా చాలా బాగుంటుంది. ఇది అంత తొందరగా పాడవదు. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన, టేస్టీగా ఉండే వెల్లుల్లి కారంని ఎలా రెడీ చేసుకున్నాం చూసారు కదా. మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా. మరిన్ని ఇలాంటి ఎన్నో వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు తప్పక ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బాయ్ బాయ్.